దానికి సిట్ నివేదిక చేరింది. ఏపీలో పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతిలో జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరిపారు. ఈ దర్యాప్తు చేసిన నివేదిక సోమవారం సిట్ అధికారులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు తరువాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక అందించింది. 150 పేజీల నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీసీఎస్ పంపారు. ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, విధ్వంసకాండపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ చేపట్టిన దర్యాప్తు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్ను సిట్ అధికారులు పరిశీలించారు. 150 పేజీలతో కూడిన సుదీర్ఘ నివేదిక డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ సమర్పించారు. అలాగే ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. మొత్తం 5 అంశాలపై సిట్ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేశారు. డీజీపీని కలిసి సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నివేదిక సీఈఓ ఎంకే మీనాకు అందించారు. అల్లర్లపై సిట్ నివేదిక అందించాక డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పలు వివరాలు వెల్లడించారు. దర్యాప్తులో అనేక లోపాలుంటగా చెప్పారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. 2 గ్రూపులుగా విడిపోయి కర్రలతో దాడులకు తెగబడ్డారన్నారు. ఈ అల్లర్లు చాలా తీవ్ర నేరాలుగా పరిగణిస్తున్నామని చెప్పారు. మరణాలకు దారితీసే స్థాయిలో రాళ్ల దాడికి తెగబడ్డారని తెలిపారు. అల్లర్లకు సంబంధించి 150 పేజీలతో ప్రాథమిక నివేదిక డీజీపీకి అందించామని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ తెలిపారు. మొత్తం 33 కేసుల్లో వివరాలు డీజీపీకి పరిశీలించడంగా తెలిపారు. దర్యాప్తులో చాలా లోపాలు గుర్తించి సంబంధిత అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించామన్నారు. సరైన సెక్షన్స్తో కోర్టులు మెమో వేసి ప్రస్తుతం ఉన్న సెక్షన్లకు అదనంగా కలపాలని ఆదేశించామని తెలిపారు. డిజిటల్ ఎవిడెన్స్ కింద సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్టుగా తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఛార్జ్షీట్ వేయాలని చెప్పామన్నారు. సిట్ పర్యటనలో అనేక మంది బాధితులు వచ్చి విజ్ఞాపనలు ఇచ్చారని తెలిపారు. వాటిని పరిశీలనకు పంపామని చెప్పారు. మొత్తం 33 కేసుల్లో 1170 మందిని నిందితులుగా చూపారన్నారు. ఇందులో 124 మందిని అరెస్ట్ చేయగా 94 మందికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. పల్నాడు, తిరుపతి, అనంతపురాల్లో నమోదైన కేసులు, నిందితులు, అరెస్ట్ అయిన వారి వివరాలు, గుర్తించిన వారు తదితర వివరాలు వెల్లడించారు. జరిగిన సంఘటనలు తీవ్ర నేరాలుగా సిట్ పరిగణించిందన్నారు. గ్రూపులుగా విడిపోయి విచక్షణరహితంగా రాళ్లతో ఘర్షణలకు దిగారన్నారు. తామిచ్చిన నివేదిక డీజీపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తారని చెప్పారు. ఈ నివేదిక పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలు, అనంతపురం డీఎస్జీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించినట్టుగా సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి సిట్ నివేదిక చేరింది. ఏపీలో పల్నాడు, నరసరావుపేట, తాడిపత్రి, తిరుపతి జరిగిన ఘటనలపై సిట్ అధికారులు దర్యాప్తంగా ముమ్మరంగా జరిపారు. ఇక పూర్తి సమాచారం ఇస్తుంది మా ఐపీ బ్యూరో చీఫ్ రాజు జనవుతున్నారు. రాజు, మొత్తానికి సిట్ నివేదిక అయితే అందింది, సో ఎలా ఉండబోతున్నాయని కొంచెం యాక్షన్స్ అనేవి? రైట్ సతీష్, మొత్తం మీద నిన్న సిట్కి సంబంధించినటువంటి చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ 12 మంది సభ్యులతో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇచ్చినటువంటి నివేదికను డీజీపీకి అందజేసినటువంటి పరిస్థితి. ఇందులో
మొత్తం 3 జిల్లాల్లో అంటే పల్నాడు, అనంతపురం, తిరుపతి 3 జిల్లాల్లో కలిపి మొత్తం 33 కేసులు నమోదు చేసినట్టు ఆయన అందులో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసాత్మక సంఘటన తీవ్రత ఆధారంగా కేసులు నమోదు చేశారని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే ముఖ్యంగా ఈ 3 జిల్లాల్లో సిట్టింగ్లు రికార్డును పరిశీలించడం, నేరాలు జరిగినటువంటి ప్రదేశాన్ని సందర్శించడంతో పాటు దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు, అలాగే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా అడిగి వివరాలు తెలుసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా సేకరించినటువంటి అనేక సాక్ష్యాధారాలు, అంతేకాకుండా ఆ సాక్షుల వాంగ్మూలాలను సరిచూసుకోవడం ద్వారా ఇప్పటి వరకు దర్యాప్తుకు సంబంధించి గుర్తించినటువంటి ఆ కేసులను క్షుణ్ణంగా సమీక్షించి ఆ చట్టంలో ఉన్నటువంటి అనేక సెక్షన్లతో పాటు మరికొన్ని సెక్షన్లు యాడ్ చేసే విధంగా చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఆ నమోదైనటువంటి 33 కేసుల్లో కూడా 1370 మంది నిందితులుగా పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో 124 మందిని అరెస్ట్ చేశారు, మరొక 94 మందికి ఐపీసీ సెక్షన్ సిఆర్పిసికి 41A కింద నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే డీజీపీ ఈ సిట్ అందించినటువంటి నివేదిక మీద ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సిట్ బృందంతో సమన్వయంతో దర్యాప్తులు పూర్తి చేయాలని చెప్పేసి జిల్లాల ఎస్పీలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డీఐజీ, అలాగే అనంతపురం ఐజీ గుంటూరు డీజీపీని డీఐజీని ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు నమోదైనటువంటి కేసులతో పాటు మరికొన్ని కేసులు కూడా పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఎవరైతే ఇప్పటి వరకు నిందితులుగా తేల్చినటువంటి 1370 మంది ఉన్నారో వీలు కాకుండా వీళ్ళని సంఘటనలకు ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ మీద కూడా కఠిన చర్యల కింద కేసులు నమోదు చేయాలి అనేటటువంటి ఒక కొలిపి వచ్చినట్టు తెలుస్తుంది. మరొపక్క ఈ ఘటనలు ఇంత తీవ్ర స్థాయిలో జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యము, అలాగే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దీనికి కారణమైనటువంటి పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సిట్ అధికారులు ఇచ్చినటువంటి నివేదికను బట్టి చూస్తే మొత్తం 33 కేసులు నమోదయ్యి, అందులో 1370 మంది మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే అందులో 731 మందిని గుర్తించారు, మరి 639 మందిని ఇంకా కూడా గుర్తించాల్సి ఉంది. అందులో 124 మందిని అరెస్ట్ చేశారు, 94 మందికి సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇంకా 1152 మందిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు, కనీసం వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఎక్కడున్నారనేటువంటి కోణంలో కూడా విచారణ జరపట్లేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ 1152 మంది బయట ఉంటే రేపు జరిగేటటువంటి కౌంటింగ్ తర్వాత కౌంటింగ్ సందర్భంలో ఖచ్చితంగా రాష్ట్రంలో అల్లర్లు జరగవచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇంత తీవ్రత అయినటువంటి అల్లర్లకు పాల్పడినటువంటి 1152 మందిని అరెస్ట్ చేయడంలో అక్కడ ఉన్నటువంటి ఐఓ ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఉన్నాడో ఆయన సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో ఈ 1152 మందిని కానీ అరెస్ట్ చేయకపోతే, అంటే 1300 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేసిన కేవలం 124 మంది, అంటే ఒక పక్క ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, మరో పక్క సిట్ ఏర్పాటు చేసింది, ఇందులో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేసింది, డిఎస్పీ స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు, అంటే నిన్న సాయంత్రం ఈ నివేదిక ఇచ్చే సమయానికి ఇంకా 124 మంది మాత్రమే అరెస్ట్ చేశారు, ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది, 639 మందిని గుర్తించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇంత తీవ్ర ఆరోపణలు నేరం చేశారు అని చెప్పేసి సిట్ ఒక పక్క చెబుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు, అంటే ఆ పోలీసు శాఖ ఎందుకు ఆ విధమైనటువంటి నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తోంది అనే దాని మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని కూడా అందులో సిట్ నివేదికలో కూడా ఈ అంశాన్ని కూడా ప్రధానంగా ఉటంకించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇప్పటికైనా సరే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ 1152 మందిని కానీ అదుపులోకి తీసుకోకపోతే కౌంటింగ్ రోజున అనేక అల్లర్లు జరిగేటువంటి అవకాశాలను ఆయన ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అందులో ఇలాంటి వ్యక్తులు కానీ మళ్ళీ కానీ పాల్గొంటే హింస చెలరేగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి అనేటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. దీని మీద కూడా సిట్ తన నివేదికలో చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ రాజు.